సాధారణంగా సినీ సెలబ్రిటీలకు బయట వారికి కావాల్సినంత స్వేచ్ఛ ఉండదు. వారి అవసరాల నిమిత్తం వారు బయటకు వెళ్ళాల్సిన పెద్ద ఎత్తున అభిమానులు చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే సెలబ్రిటీలు కాస్త విరామం పొందడానికి స్వేచ్ఛగా తిరగడానికి ఎక్కువగా విదేశాలకు వెళ్తూ ఉంటారు. అయితే తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం ఒక సినిమా చూడటం కోసం హైదరాబాద్లోని అష్ట కష్టాలు పడినట్లు తన తండ్రి అల్లు అరవింద్ వెల్లడించారు. తాజాగా అనిల్ రావుపూడి దర్శకత్వంలో తెరకెక్కించిన ఎఫ్3 సినిమాని అల్లు అర్జున్ ఇంట్లో చూస్తానని చెప్పగా తన తండ్రి అల్లు అర్జున్ మాత్రం ఈ సినిమా ఇంట్లో చూసి జడ్జ్ చేయాల్సిన సినిమా కాదు, తప్పకుండా థియేటర్లో చూడాల్సిన సినిమా అని చెప్పడంతో అల్లు అర్జున్ హైదరాబాద్లోని కూకట్పల్లిలో ఉన్నటువంటి ఒక థియేటర్లో ఈ సినిమాను చూసినట్లు అల్లు అరవింద్ వెల్లడించారు. సినిమా స్టార్ట్ అయిన తర్వాత అల్లు అర్జున్ ముసుగు వేసుకొని థియేటర్లో ఈ సినిమా చూశారని ఇంటర్వెల్లోకు కొన్ని క్షణాల ముందు బయటకు రావడం, ఆ తర్వాత సినిమా స్టార్ట్ అవ్వగానే థియేటర్లోకి వెళ్ళి సినిమా చూడటం, సినిమా మరికొన్ని నిమిషాలలో అయిపోతుంది అనగా థియేటర్ నుంచి బయటికి వచ్చినట్లు అల్లు అరవింద్ వెల్లడించారు. ఈ విధంగా అల్లు అర్జున్ ముసుగు వేసుకొని మరి ఎన్నో కష్టాలు పడుతూ ఎఫ్3 సినిమా చూసినట్లు అల్లు అరవింద్ తెలిపారు. ఈ విధంగా అల్లు అర్జున్ ముసుగు వేసుకొని థియేటర్కు వెళ్ళి మరి సినిమా చూసినా కానీ అల్లు అర్జున్ని ఎవరు గుర్తుపట్టలేకపోవడం గమనార్హం. ఇక అల్లు అరవింద్ ఈ విషయాన్ని బయట పెట్టడంతో ఎంతో మంది నెటిజన్లు అల్లు అర్జున్ సినిమా చూడటం కోసం పడిన కష్టాలను తెలుసుకొని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా అల్లు అర్జున్ హైదరాబాద్లో థియేటర్లో సినిమా చూడటం కోసం పెద్ద సాహసమే చేశారని చెప్పాలి.